అధ్యాయము 21 నుంచి 28 వరకు చదవండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల ఆయనతో మీరు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును మీకు సమాధానము కలుగును అలాగున అలాగున నీకు మేలు కలుగును అలాగున మీకు మేలు కూడా కలుగును ఆయన నోటి ఉపదేశమును ఆయన నోటి ఉపదేశము అవలంబించుము అవలంబించుము ఆయన మాటలను ఆయన మాటను నీ హృదయములో ఉంచుకొను ఆయన మాటలను నీ హృదయ అభివృద్ధి పొందెదవు అభివృద్ధి పొందుతావు మట్టిలో నీ బంగారమును నీ బంగారము ఏటి రాళ్ళలో ఓఫీరు సువర్ణమును ఓఫీరు సువర్ణము పారవేయుము పార అప్పుడు అప్పుడు సర్వశక్తుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును ప్రశస్తమైన ఇండిగా ఉండును అప్పుడు అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించదవు సర్వశక్తునియందు నీవు ఆనందించదవు దేవుని తట్టు దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు నీ ముఖము ఎత్తదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా నీవు ఆయనకు ప్రార్థన చేయగా స్థిరపడును నీ మార్గముల మీద నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును వెలుగు ప్రకాశించును నీవు పరద్రోయబడినప్పుడు నీవు పడదోయబడినప్పుడు మీదు చూచినందువు మీదు మీదు చూచినందువు చూసినందువు వినయముగలవారిని ఆయన రక్షించును నిర్దోషి కాని వానినైనను నిర్దోషము కాని వానిని ఆయనను ఆయనను ఆయన విడిపించును ఆయన విడిపించును అతడు నీ చేతుల శుద్ధి వలన చేతుల శుద్ధి వలన విడిపింపబడును నీవు విడిపింపబడును విడిపింపబడుతున్నావు దేవుని సోదరుము అనేక అంశాలను దేవుడు దీనిలో పెట్టాడు ఈ వాక్యంలో దేవుడు అంటున్నాడు ఆయనతో నీవు మొదటిగా ఏం చేయాలి చెప్పండి సహవాసం సహవాసం ఈరోజు మనం ఎవరితో చేస్తున్నాం చెప్పండి సహవాసం దేవుని సంఘములు పరిశుద్ధులతో మీరు సహవాసం చేయాలి దుష్టుల ఆలోచన తప్పున నడువక పాపుల మార్గములో నిలవక అపహాస్తులు కూర్చుండు సోటున కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రము నీవు దివారాత్రము ధ్యానించితి ధన్యుడు నీవు ఎలా ఉంటావు చెప్పండి ధన్యుడు నీవు నీటి కాలవున నాటబడిన చెట్టుగా ఉంటావు నీ సాంగత్యం మారాలి నీ ఆలోచన మారాలి ఇప్పుడు నీవు దేవునితో సావాసం చేయాలని పూనుకుంటే దేవునితో నడవాలని అనుకుంటే నడవాలని చాలామంది అనుకున్నారు కానీ నడవలేక ఏమయ్యారు చెప్పండి వెనక్కి వెళ్ళిపోయారు అరణ్యంలో రాలిపోయారు నడవాలనే వచ్చారు దేవుని కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చూశారు వారు ఆయన వారి కళ్ళ ముందు సముద్రమును రెండు పాయలుగా చేశాడు ఇశ్రాయేలీయుల ఎదుట అనేక తెగుళ్ళు పంపించి ఐగుప్తును నాశనం చేశాడు అన్నీ చూశారు నడవాలని ప్రయత్నం చేశారు వారి వల్ల కాల ఏమయ్యారు చెప్పండి అరణ్యములో సంహరింపబడ్డారు అలాగనే దేవుడు ఈ లోకములో అనేకులను నాతో సావాసం చేయండియ్యా ఎందుకయ్యా భక్తిహీనులతో కలిసి చేస్తున్నారు మీ సంతోషం మీ వినోదాలు మీ ఆనందాల కొరకు మీరు సావాసం చేస్తున్నారు అది మీకు పాపమగుతుంది మీ ఆనందం మీకు ఏమవుతుంది చెప్పండి పాపముగా మారుతుంది కనుక ఆ సావాసాలు చేయకండి అని దేవుడు అంటున్నాడు దుష్ట సాంగత్యము మంచి నడవడని చెరుపును కనుక మేల్కొని మీరు పాపము చేయకండి దేవుని గురించిన జ్ఞానము మీలో కొందరికి లేదు
కనుక చెప్పుతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, దుష్ట సాంగత్యములో మంచి ఆనందపడుతున్నారు. లోకములో ధనము సుఖము ఇదే కావాలి. ఆ లోకం మనకెందుకు అనుకుంటున్నారు? కనుక మత్తులుగా ఉండిపోతున్నారు. మత్తులారా, ఇప్పుడైనా మీరు మత్తు విడిచిపెట్టండి. మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏమిటి? మిమ్మల్ని పిలిచిన వాడు శక్తివంతుడై ఉన్నాడు. కనుకనే ఆయన అంటున్నాడు, ఆయనతో సావాసం చేసిన యెడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కూడా కలుగును. కలుగును ఆయన నోటి ఉపదేశము అవలంబించుము, ఆయన మాటను నీ హృదయములో ఉంచుకునము, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. నీవు అభివృద్ధి పొందుతావు. ఈరోజు అభివృద్ధి కోసం బ్రతకొద్దా అంటున్నారు. అదేమండి, మేము బ్రతకొద్దా? ఎప్పుడు దేవుడి పనులేనా అంటున్నారు. ఎప్పుడు మేము దేవుడి పనులే చేయాలా? దేవుని పనులు చేసిన వారికి జీవితంలో ఎంత ఆశీర్వాదాలు ఉంటాయో నేను చెప్పడం కానీ, మొన్న పాతపాడులో ఇక్కడి నుంచి నేను ప్రార్థనకి వెళ్ళేటప్పుడు చుట్టూ వర్షమే. బాబురావు గారు కూడా తడిసి వచ్చాడు అక్కడికి ప్రార్థనకి. వచ్చారు మరి అక్కడ ఆ ప్లేస్లో మరి ఎంతగానో ప్రళయంతో ఉరుములు అయితే వర్షం మాత్రం పడట్లేదు. కానీ అక్కడ బయట కూర్చోవాలి అనుకున్నాను నేను. ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు, బయట కూర్చోవాలి. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఆ బయట అయితే బాగుండదు వాతావరణం అని చెప్పి అందరికీ మనం సువార్త అందించినట్టుగా కూడా ఉంటుందని బయటకు వచ్చినాం. మరి ఆ ఇంటికి వెళ్ళాము అంటుంది, అయ్యా మరి వర్షం వచ్చి ఎలా ఉంది ఎలా ఉంది చూద్దామమ్మా. దేవుడు మనకు తోడుగా ఆయన పని చేస్తున్నాం. సర్వశక్తిని యొక్క సువార్త ఆకాశము కింద ప్రకటింపబడుతుంది. జీవము కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కనుక. ఎందుకంటే ఏలియా ఏమన్నాడు చెప్పండి, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను అంటున్నాడు. నడి రోడ్డు మీద కూడా సవాలు చేస్తున్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో మీకు తెలుసా అనే దమ్ము సాహసము కలిగిన వాడే అలాంటి పనులు చేస్తాడు. కనుక మేము ఉన్నాము కనుక దేవుని సన్నిధిలో. నేను ఆ విషయంలో ఒకటి అన్నా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ అంతకీ వర్షం వస్తే నువ్వు అన్నట్టుగానే లోపలికి వెళదాం అని అన్నా. వెళ్ళాం, ప్రార్థన బిగిని చేశాం. దేవుడు వాతావరణాన్ని ఉరుములు మెరుపులు అక్కడ ప్రళయంతో ఉన్న వాతావరణం కూడా ప్రశాంతతగా అయిపోయింది. వాతావరణం చక్కగా దేవుడు అనుకూలతకి ఇచ్చాడు. ప్రార్థన జరిగింది. ఆ తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళారో లేదో కుంభవృష్టి వర్షం. దేవుని స్తోత్రము. అలా కుంభవృష్టి 2 గంటలు మన ఒళ్ళు అంటున్నారు, అయ్యగారు మీరు చూడలేదు కానీ నీటి మీద మేమే తేలిపోతామా అన్నట్టుగా వర్షం పడిందండి. అలాంటి ప్రళయము దేవుడు మనకి తప్పించాడు. ఈరోజు దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఒకటి ఒకరిన దేవుడు ఏమన్నారు చెప్పండి. అనేక మంది భక్తిహీనులు కలిసి ప్రార్థనలో అక్కడ ఏకీవించి గుట్టల గుట్టలుగా ఉన్న స్థలాలలో సంతోషపడే కంటే శక్తి కలిగిన స్థలములో నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ మాట వింటాడు. ఈరోజు ఎక్కడ చూసినా గుట్టల గుట్టలుగా ఉన్న జనాల మధ్యలోకి వెళ్ళి కాసేపు కళ్ళు మూసుకుంటే అక్కడ ఏమవుతుంది చెప్పండి? అయిపోతుంది అనుకుంటున్నారు. దేవుని వాక్యము మీ హృదయాలలో తాకే విధముగా, దేవుని వాక్యము ఆయన దూత ద్వారా అందించిన వర్తమానాలు మీకు అందకుండా మీ స్వలాభాలను బట్టి మీ ఆలోచనలు బట్టి మీ దేవుడేమన్నారు చెప్పండి, దురదశివులు కలవారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకుల దగ్గరకు వెళుతున్నారు నా ప్రజలు. వారు నా ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు అనుకూలమైన బోధకుల దగ్గరకు ఎక్కడైతే ఉంది ప్రార్థనగా అనుకుని కాసేపు తల వాల్చుకుని వెళ్ళిపోతున్నారు.
అలాంటి ప్రార్థనల ఉపయోగము లేదు కనుక జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయన దూత ద్వారా ప్రకటన చేసే ప్రకటనలు విన్నప్పుడు మీరు సరి చేసుకుని మీలో ఉన్న దుర్మార్గతను విడిచిన యెడల నీవు ఇప్పుడే అభివృద్ధి పొందుతావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఎంతో కాలం నీ జీవితంలో ఆ అభివృద్ధి కొరకు బ్రతుకుద్దా, మేము వెళ్ళొద్దా, మేము చేసుకోవద్దా అన్న మాట నీలోనికి రానే రాదు. ఆరు దినాలు పనిచేసుకోండి, ఏడో దినాన మీరు నా సన్నిధిలో కనపడండి, నేను మీకు అనేక ఆశీర్వాదాలు ఇవ్వాలని పరలోక సంబంధమైన ఈవులు మీ కొరకు సిద్ధపరిచాను. ఈ లోక సంబంధమైన సుఖభోగాల కొరకే మీరు ప్రయాసపడుతున్నారు, కానీ అది మీకు దొరకనే దొరకదు. దేవునికి సోదరము, అలా అలాగా మీ కష్టాన్ని మీ యొక్క శ్రమను వ్యయం చేసుకుంటున్నారు. ఇప్పుడైనా మీరు వచ్చి మంచి ఆహారము మంచి పానము మీరు చేయండి అని దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. అలాగనే దేవుడు అక్కడ ఏమన్నా చెప్పండి, 24లో మట్టిలో నీ బంగారము ఏటిలో అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ఆయన అపరంజిగాను ప్రశస్తమైన వెండిగా ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు. నీలో ఉన్న ఆ దుర్మార్గతను, ఆ కఠినమైన రాళ్లను, పాపాన్ని పారవే, అప్పుడు నీవు సర్వశక్తుని యందు ఆనందిస్తావు. కఠినమైపోయిన నీ పాపపు స్థితిని, నీ ఆలోచనలను విడే పారవేతే దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను ప్రశాస్తమైన ఏమన్నా చెప్పండి, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగా ఉంటాడు, ప్రశస్తమైన వెండిగా నీకు ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు. నీ దేవుని తట్టు నీ ముఖము ఎత్తదవు. అప్పుడు నీవు దేవుని తట్టు ఎత్తుతావు. నా ఎదుట మీరు ధైర్యము కలిగిన వారిగా ఉండండి అంటున్నాడు దేవుడు. ఏమంటున్నారు చెప్పండి, నా బిడ్డలారా, మీరు నేను మీ సముఖములోనికి వచ్చేటప్పుడు మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకుని నా ఎదుట మీరు ధైర్యము కలిగిన వారిగా ఉండాలి. ధైర్యము కలిగిన వారు ఎవరుంటారు చెప్పండి? ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు, అనుదినము వారి జీవితాన్ని దేవుని వాక్యము చేత శుద్ధి చేసుకునేవారు, అనుదినము వారు పాపపు హృదయాన్ని, పాపపు తలంపులు, దుష్ట ఆలోచన, దుష్ట తలంపులు తొలగించి వారి హృదయములో ప్రతి ఒక్క హేయమైనవన్నీ పారవేసిన వారు దేవుని సముఖములో ధైర్యముగా నిలబడతారు. కనుక ఇక్కడ మీరు దైవజనుడు దగ్గరకు వచ్చేటప్పుడు తల దాసుకుని వస్తాం కాదు, దేవుని వైపు చూడండి, ఆయన వైపు. మీ క్రియలన్నీ మీ ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. కనుక ఆయన మిమ్మలను తన సన్నిధిలో చేర్చుకుంటాడు. దైవజనులు చేర్చుకోకపోయినా పర్వాలా, ఆయన సన్నిధిలో మీరు ఎదుట నిలబడే వారిగా ఉండాలి. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుకనే అప్పుడు నీ తల పైకి ఎత్తదవు. నీవు ఆయనకు నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఆయన నీ మనవి ఆలకించును. ఆలకించును. నీ మొక్కుబడులు నీ మొక్కుబడులను నీవు చెల్లించదవు. అప్పుడు నీ మొక్కుబడులు ఏమిటో అప్పుడు నీవు చెల్లించదవు. మరియు నీవు దేనినైను యోచన చేయగా నీవు దేనినైనను యోచించగా అది నీకు స్థిరపరచబడును. నీకు స్థిరపడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీ మార్గముల మీద చీకటి కాదిక వెలుగే. నీ మార్గాలలో ఏముంటో చెప్పండి, చీకటి లేదు ఇక వెలుగే.
దురాత్మ క్రియలు నిన్ను నడిపించవు దురాత్మ ఆలోచనలు నీలోనికి రావు వెలుగు మార్గము వెలుగు తలంపులే ఉంటాయి దేవుని బిడ్డలు దేవుని పరిశుద్ధతను కలిగిన వారిగా ఉంటారు అందుకనే 1వ పేతురులో చూడండి 1వ అధ్యాయం 13 లో కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని కాబట్టి మీ మనసుని నడుము కట్టుకొని నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు మీ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై మీకు తేబడు కృప విషయములో సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి సంపూర్ణ మీరు నిరీక్షణ కలిగియుండుడి కలిగి ఉండండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడు పూర్వపు అజ్ఞానపు దశలో ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మలను పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండండి మీ మనస్సుని నడుమును కట్టుకొనండి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి ఏం చేస్తారు చెప్పండి కీర్తన గ్రంథం సామెతలలో మనం చదువుకున్నాం రాత్రి 22:3 వాక్యములో అక్కడ దేవుడే ఉంటాడు చెప్పండి బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడతాడు బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు చెప్పండి అపాయము వచ్చుట ప్రకటన వినగాని దాక్కుంటాడు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట శివుని పడగాని ఏం చేస్తాడు చెప్పండి దాగు ఉంటాడు అలాగే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు చెప్పండి యోచింపక అతడు ఈ మాటలేవి పట్టించుకోడు వాళ్ళు అలాగే చెబుతారులే అనుకుంటాడు ఎన్నింటిలో వాక్యాలు నేను వాట్సాప్లో ఎంతమంది పాస్టర్లు చెప్తున్నారు ఎన్ని వాక్యాలు నేను ఇంటర్లా ఇలాగే చెబుతారులే అనుకుని యోచింపక ఏం చేస్తాడు చెప్పండి ఆపదలో పడును దేవునికి సోదరము హల్లెలూయా ఆపదలో పడిపోతాడు గుంటలో ఇక లెగిసే లెగటమే లేదు ఎందుకంటే బుద్ధి కలిగిన వాడు తక్షణమే దాక్కుంటాడు తన జీవితాన్ని సరిచేసుకుంటాడు నా పిల్లలు జ్ఞానం లేకయే శరపట్టబడి తండోపతండాలుగా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి పాతాళములోనికి వెళ్ళిపోతున్నారు ఆ సమూహంలోనే నడుస్తున్నారు కనుక జ్ఞానము లేని వారులారా నా యొద్దకు రండి నేను మీకు జ్ఞానాన్ని బోధిస్తాను అని చెప్పి ఇదే మీకు అనుకూల సమయం రండి అనేకులు ఈరోజు కూడుకొనటం మానివేస్తున్నారట ఎందుకు మానేస్తున్నారండి ఏప్రిల్కు రాసిన పత్రిక చూడండి 10:25లో అనేకులు దేవుని సన్నిధిలో చూడండి చూడండి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకనినొకడు పురుకొల్పవలెనని ఒకరు పురుకొల్పుకొనండి సత్కార్యములు చేయండి మంచి కార్యములు చేయండి సత్ప్రవర్తన చేసిన యెడల నీవు తల ఎత్తుకొనవా కయ్యును సత్కార్యములు చేయని యెడల పాపము నీ ఎదుటనే పొంచి ఉన్నదిగా కయ్యను ఏబేలు దేవుని సన్నిధిలో
మంచి పరిశుద్ధమైన బలిని అర్పించాడు. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా నీకు కోపమెందుకు మొఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి మొఖము ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు నీవు సత్క్రియ చేసిన ఎడల సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును వాకిట పాపము నీకు పొంచి ఉండును నీ ఎడల దానికి వాంఛన కలుగును దాని మీద నీకు ఏం జరుగుతుంది చెప్పండి ఆ పాపానికి నీ మీద వాంఛ కలుగుతుందంట నిన్ను ప్రేమిస్తుంది ఆహా నా కుమారుడా ఎంత కాలానికి దొరికావు అని చెప్పి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలో నీకు ఏవేవి బోధించాలో ఏవేవి ఆలోచనలు ఎప్పుడు ఎప్పుడియో జ్ఞాపకం చేసి ఆ చెయ్యరాని కార్యములు నిన్ను చేపిస్తూ ఉంటుంది పాపము నిన్ను ప్రేరేపణ చేస్తుంది పాపము ఏం చేస్తుందని చెప్పండి నీ తల పైకి ఎత్తనివ్వదు కనుకనే తల ఎత్తిన వారు ఎవరు చెప్పండి సర్వశక్తుడు ఆయన ఆనందించిన వారు దేవుని తట్టు నీ ముఖమును ఎత్తెదరు దేవుని తట్టు వారే ఎత్తుతారు వారిలో ఏ కల్మషాలు లేనివారు ఏ కపటము లేనివారు కనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా నీ సంచిలో ఉన్న దుర్మార్గతను తప్పుడు రాళ్లను ఇప్పుడే నీవు పారవే ఆ రాళ్ళు పారవే మళ్ళీ మానేశాను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ సన్నిధికి రావడమే మానేశాను అలాగే నాలో సమస్య ఒకటి ఉండేది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 2019 జూన్ 14 నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను అప్పటికి ఎక్కడంటే దగ్గర ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు పోస్టింగు అమలాపురం దగ్గర నేను అమ్మగారికి అయ్యగారికి చెప్పాను అయ్యగారు అమ్మగారు నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక్కడనే ఉండి ఆ జాబ్ చేయగలనన్న ఆలోచన నన్ను వెంటాడుతూ ఉండేది కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అయ్యగారు ద్వారా నాలో ఉన్న సమస్యను తీసివేసి ప్రార్థన చేసి అక్కడ దగ్గర 6 నెలలు నేను ఒక్కడనే రూమ్లో ఉండేవాడిని ఎప్పుడు వారం అయ్యగారికి అమ్మగారు ప్రార్థన ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడిని దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇప్పుడు మా బ్యాంక్ జాబ్లో ట్రాన్స్ఫర్ రావాలంటే నియర్లీ 3 ఇయర్స్ ఒక బ్రాంచ్లోనే చేయాలి కానీ నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి జస్ట్ 6 మంత్స్లోనే దేవుడు నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ దయచేశాడు ఆ గొప్ప సాక్షి ఎన్ని సాక్ష్యాలంటే నా జీవితంలో చెప్పుకోలేనని కానీ నేను దేవుణ్ణి విశ్వాసంతో ఉండేవాడికి మాత్రం కాదు జస్ట్ వస్తూ ఉండేవాడిని ప్రార్థన చేయించుకునేవాడిని వెళ్ళేవాడిని సాక్ష్యం చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉండేది పదాలు చెప్పాలా అన్న ఆలోచనతో ఎప్పుడైనా సరే సాక్ష్యం చెప్పమంటారు నాకున్న సమస్యని 10 మందికి చెప్పాలా అన్న ఆలోచనతో గిల్టీతో ఏమో కానీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది 2021 నాకు మ్యారేజ్ కుదిరింది మ్యారేజ్ అంటే అది కరోనా 2021 ఏప్రిల్లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది అంతా బాగానే ఉండి అప్పటికి నేను సన్నిధిని మానేశాను సన్నిధి మానేసి నేను మళ్ళా వేరే చర్చికి వెళ్తూనే ఉండేవాడిని 2021 ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ జరిగింది నాకు మా నాన్నగారికి యాక్చువల్గా బాగోన్న పక్షం మా పెదనాన్నగారే ఈ ఎంగేజ్మెంట్ పనులన్నీ చూస్తుండేవాడు ఆయన ఏం చేస్తాడంటే 2021 ఎంగేజ్మెంట్ అయిన తర్వాత జీవితంలో మ్యారేజ్ పెళ్ళి అనేది ఒకటే చేసుకో ఉంటాము మంచి రోజు అంటూ ఉండేది దేనికైనా అంటూ నేను వెళ్ళని ప్రదేశాలు కూడా ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు ముహూర్తాలు చూపించాలి అది చూపించాలి ఇది చూపించాలని ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కనీసం నేను చేసుకున్న నా భార్యకు కూడా ఇంతవరకు ఈ విషయం తెలియదు కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుభవించాను 2021 ఏప్రిల్ 10వ తారీఖున ఎంగేజ్మెంట్ జరిగింది ఏప్రిల్ 20న ఇలా జాతకాలు చూపించాలని నన్ను వేరే సాడికి తీసుకెళ్లారు నాకు ఏప్రిల్ నెలాఖరునా కరోనా వచ్చింది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను వెళ్ళకూడదు దేవుడిని నమ్ముకొని ఇలాంటి పనులు చేయడం ఏంటి అని కానీ దేవుడు నా ఎందు గొప్పగా మేలు చేశాడు 2021 ఏప్రిల్ 28న కరోనా వచ్చింది ఈ కరోనా వస్తే యాక్చువల్గా మే 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము ఏప్రిల్ చివరిలో నాకు కరోనా వచ్చింది కరోనా వచ్చి ఏ విధంగా పాల్గొంటున్నాం
అని దేవుణ్ణి ఎంతగానో బతిమలాడాను. దేవుడు నా యందు ప్రేమించి ఈ సన్నిధిలో నన్ను తిరిగి రప్పించాలన్న ఆయన ఉద్దేశంతో మే 13న కరోనా నెగిటివ్ అని వచ్చింది. దేవునికి ఎంతో మేలుపడి ఉండను అనుకున్నాను. నేను అప్పుడే నిశ్చయించుకున్నాను మళ్ళీ ఈ సన్నిధిగా కరోనా తగ్గిన తర్వాత అమ్మగారిని అయ్యగారిని కలిశాను. ఇలా అప్పటికీ చెప్పలేదు అమ్మగారికి, ఇలా ముగ్గుతాలు చూపించడానికి వెళ్ళామండి, ఇలా దానివల్ల ఇలా కరోనా వచ్చింది అన్న ఆలోచన అమ్మగారికి అయ్యగారికి కూడా ఆ టైంలో చెప్పలేదు. కానీ అమ్మగారు వెళ్ళి ముందు ఒకటే ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళి అమ్మగారిని అయ్యగారిని కలిసి దశంభాగం ఇచ్చి ప్రేయర్ చేపించుకోవాలనుకున్నాను. వచ్చాను, కలిశాను, నా సమస్యలు ఎంత చెప్పాను. ఇలా జూన్ 24న మ్యారేజ్ పెట్టుకున్నామని అని చెప్పాను. కుదిరితే వస్తావు అయ్యా, మేము రాపోయినా సరే మా దీవెనలు నీకు ఉంటాయి, దేవుడి చూపు నీ మీద ఉండిదిలే, నువ్వు నిశ్చయంగా ఉండు అన్నారు. ప్రార్థన చేయించుకున్నాను. మ్యారేజ్ కూడా ఎంతో ఘనంగా జరిగింది, అంతా అయిపోయింది. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ ముందు మా అయ్యగారికి అమ్మగారు ఒక మాట ఇచ్చాను. ఇంక మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా భార్య మా భార్యతో కూడా నేను ఈ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడతానండి, తీసుకొస్తానని చెప్పాను. కానీ మ్యారేజ్ అయ్యి దగ్గర 1 సంవత్సరం అవుతుంది, ఇదే నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి రావడం. దేవుడు నా ఎంత గొప్ప దేవుడు అంటే తను నమ్ముకున్న దేవుడిని ఎప్పుడు చేయి విడవడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సన్నిధికి వస్తుందంటే ఏదో ఒక సమస్యతోనే రావడం జరుగుతుంది. సమస్య ఎందుకు వస్తుందంటే నేను దేవుడు చెప్పిన మాటను విడకుండా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నాను. నన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టాలి అని చెప్పిన దేవుడిని నేను వదులుకొని నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను అంటే దానికి తగిన ప్రతిఫలాన్ని నేను ఏదో ఒకటి క్షణంలో అనుభవిస్తానని నాకు తెలుసు. తెలిసి కూడా నేను నా ఇష్టానుసారంగానే జీవిస్తున్నాను. అలాగే 10 రోజుల క్రితం ఎంత సమస్య అంటే తల్లో బలమైన భారం అంటే అది చెప్పుకోలేంది. నాకు ఏమవుతుందో తెలియదు, ఏం చేస్తున్నానో కూడా తెలియదు. ఆ సమస్య ఎంత బలహీనంగా పరిచేసిందంటే నేను ఏదో కూడా ఈ బతకడం కన్నా చనిపోవడం మేలు అన్న ఆలోచన వరకు నన్ను తీసుకెళ్ళిపోయింది. కానీ ఆ సమయంలో కూడా దేవుడు నీకు ఒక సన్నిధి అంటూ ఉన్నది, నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడన్న ఆలోచన నన్ను నడిపించి అమ్మగారికి అయ్యగారికి ఆ క్షణంలోనే ఫోన్ చేసి చెప్పాను నా సమస్య గురించి. ఆ క్షణంలో చెప్పాను. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు, అయ్యో మీరు దేవుడు నిన్ను బాడబాడు గ్రామంలో ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలని నిన్ను విడవకుండా మళ్ళీ ఈ సన్నిధికి రప్పిస్తున్నాడు. నువ్వు ఈ సన్నిధిలో ఒక గొప్ప సాక్షిగా నేను నిలబడు, దేవుడు నీ సమస్యలన్నీ తీసేస్తారని అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేశారు. ఆ వారమే వద్దాం అనుకున్నాను, కానీ కొన్ని సమస్యల వల్ల రాలేకపోయాను. ఈ వారము నా భార్యభర్త వచ్చాను. దేవుడు మా యొక్క జీవితాన్ని, మా దాంపత్య జీవితంలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటుని ఈ సన్నిధిలో తీర్చి మా ఇద్దరిని గొప్ప ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.